మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా లక్ష్మీనారాయణ గారు, బ్రదర్ నమస్కారం. నమస్కారం అన్న, మార్చి వరకు ఇవే ధరలు అమ్ముతాయని మై ఎక్స్పెక్ట్. మార్చి వరకు అంటే మరీ లాంగ్ అన్న, చూద్దాం. అయితే దానికి వేమారెడ్డి గారు రిప్లై ఇచ్చారు, మార్చి వరకు కష్టమే కానీ అమ్మితే మంచిదే అన్న. ఇది నిజం, అమ్మితే మంచిదే. మరి మార్చి వరకు ఇవే ధరలు అంటే తప్పు లేదు, ఆశపడ్డంలో తప్పు లేదు. అబ్జుల్ ఏపీ అబ్దుల్ కలాం అంటారు, కళలు కండలు తప్పులు కళలు కనండి, మీరు కళలు కనాలి, ఆ కళలు చేసుకోవడం ప్రయత్నించాలి. అంచనా వేసుకోవడంలో తప్పే లేదన్న. ఎక్కువ ఎద్దలా పెట్టుకోవచ్చు మనం, తక్కువ మాత్రం పెట్టుకోకూడదు, తప్పు లేదు. నవంబర్ ఎండింగ్ 1300 నుంచి 1500 అమ్ముతాయి లక్ష్మీనారాయణ పెరుమాళ్ గారు. నవంబర్ ఎండింగ్ అంటే ఏముందని 5 రోజులు. ఇవాళ అంగలు మార్కెట్లో 1260 రూపాయలు పెద్దలాట పడడం జరిగింది. 1200 2-3 లాట్లు పడ్డాయి, 1000 11 చాలా వరకు పడ్డాయి. 13 15 పెద్ద విషయమేం కాదు, 200 రూపాయల తేడా జరగవచ్చు. యూ కెన్ గో విత్ లైవ్ మస్తాన్ గోడ్, అది లైవే అన్నది. ఇక మనం మరకాడు పరిశీలిస్తే, గుడ్ మార్నింగ్ బ్రదర్, మనసు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. అస్సలాం అలైకుం సైద్ భాయ్ రహీం బషర్, మీకు కూడా వాలేకుం సలాం అన్న. చలికి టమోటాలు మాడడం లేదు, అందుకే మార్కెట్కి కాయలు భయ. అదే మార్కెట్కి చాలా దిగుమతి తక్కువ మదనపల్లి దాన్ని వీడియో పెట్టాను, దానికి మసూర్ గారు కామెంట్ పెట్టి చలికి కాయలు మాడడం లేదని. అయితే 2 రోజులు పర్వాలేదన్న, చలి ఉంది, దాంతోపాటు ఎండ కూడా పడుతుంది. ఇక రామశ్రీ గారు, వైఆరు ఫార్మర్స్ లిస్ట్ అండ్ పెయిడ్ ఆర్టిస్ట్ వర్డ్స్ అని యూట్యూబ్ అన్న, ఇట్ ఈజ్ యువర్ మిస్టేక్ ఓన్లీ. ఎస్, 100% ఇట్ ఈజ్ ఫార్మర్స్ మిస్టేక్ ఓన్లీ. డోంట్ బ్లేమ్ పెయిడ్ ఆర్టిస్ట్ యూట్యూబర్ అన్న, బట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ అన్న, బికాస్ ఆఫ్ ఇట్ ఈజ్ యువర్ మిస్టేక్ ఓన్లీ. పెయిడ్ ఆర్టిస్ట్ల గురించి మీరు పదే పదే కామెంట్లు పెడుతున్నారు, దీని వాళ్ళ తప్పేం లేదు, తప్పంతా మీదే ఉంది. మీరు ఎందుకు వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారు, వాళ్ళ వీడియోలు మీరు ఎందుకు చూస్తున్నారు? పెయిడ్ ఆర్టిస్టులవి ధరలు తగ్గుతాయంటే ఆందోళన చెందుతారు. ఒక ఆయన అయితే ధరలు తగ్గుతాయి చెప్పాలని చెప్పి తోటలు చూడటం మానేశారంట. అదే అంటుండడం, మీరు ఎందుకు వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు మీరు ఎందుకు ఫాలో అవుతున్నారు? ఆ తప్పంతా వాళ్ళ తప్పు ఏమీ లేదు. వాళ్ళ గురించి మీరు తప్పుగా కామెంట్లు పెట్టదండి, తప్పంతా మీలో పెట్టుకుని వాళ్ళని ఏం ప్రయోజనము? మీ పని మీరు చేయండి అని తోటలు రామశ్రీ అంటున్నారు. పెయిడ్ ఆర్టిస్టులని ఈ ధరలు తగ్గుతాయంటే ఆందోళన చూడటము, వీడియోలు చూడటము ఇవన్నీ మానేయండి. ఆయన 100% ఆయన రైతులు తప్పని ఉన్నాడు, ఇదేదో వాస్తవం అన్నా. చూడండి, నిన్న కూడా నాకు చాలా బాధగా ఉంది, ఒక అన్నదాత కామెంట్ పెట్టారు ధరలు తగ్గుతాయని, ఒక వీడియో ఒక యూట్యూబర్ గారు చేశారు, దానివల్ల ఆయన తోట చూడ మానేసాడు. తప్పుకుతున్నా టమోటాలు ఎప్పుడు ఏమవుతుంది ఎవరు చెప్పలేము ప్లీజ్, దయచేసి. అలాంటి మీరు కావాలంటే ఖర్చులు తగ్గించుకొని ధరలు పెరుగుతాయంటే ఇప్పుడు ఖర్చు పెట్టడము, ధరలు తగ్గుతాయంటే ఆందోళన చెంది వదిలేయడం, ఇలా చేయకండి. టమోటాలు ఎప్పుడు ఏమవుతుంది మనం చెప్పలేము. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, శివకుమార్ గారు, చాలా వరకు తగ్గిపోయిన రేట్లు మళ్ళీ పుంజుకోవడం చాలా ఆనందంగా ఉందన్న. టమోటా పంట 2024 సంవత్సరం లక్కీ సంవత్సరం, లాస్ అనేది లేకుండా 12 నెలలు అమ్ముతున్నాయి రైతులకి ఒక వరం. మళ్ళీ మళ్ళీ 2024 లాంటి సంవత్సరం రావాలి, రైతే రాజు కావాలి. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. ప్రపంచానికి 2 కళ్ళు జవాన్. ప్రపంచాన్ని అంటే దేశాన్ని జవాన్ రక్షిస్తే దేశ ప్రజలకు ఆకలిని రైతు తీరుస్తున్నాడు. ఏది ఏమైనా 2024 సంవత్సరం రైతులకు టమోటా పంట వచ్చిన అన్నదాతలు అనుకూలమైన సంవత్సరం, ఇది అదృష్టమైన సంవత్సరం. ఎందుకంటే టమోటా పంట పండించిన ఏ అన్నదాత కూడా నష్టపోలేదు. ఇలాంటి సంవత్సరం 2024 లాగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలి, ఇలాంటి సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ రావాలి. అంటే సంవత్సరాలు మారినా కూడా 2024 లాగా టమోటా పంట వేసిన రైతులు కానివ్వండి, టమోటా అన్నదాత కానివ్వండి, నష్టం లేదు జరిగింది. ఇలాగే అన్ని రోజులు జరగాలని చెప్పి జవాన్ జై జవాన్ జై కిసాన్ భారత మాజీ ప్రధాని దివంగత లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చిన నినాదం ఇది. భారత పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు దేశాన్ని సిపాయి రక్షిస్తే దేశ ప్రజలు ఆకలి తీర్చేది కిసాన్. జై జవాన్ జై కిసాన్. వేమారెడ్డి గారు, జై ఎన్టీఆర్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం. ఒక అన్నదాత అయితే నవంబర్ చివరి 13 15 వెళ్ళవచ్చని ఆశాభాన్ని వ్యక్తం చేశారు, మరొక అన్నదాత మార్చి వరకు అన్నారు. బట్ చూద్దాం, అమ్మితే మంచిదే. ఏదేమైనా చివరిగా శివకుమార్ గారు చెప్పినట్టు 2024 సంవత్సరం టమోటా అన్నదాతలకి అదృష్ట సంవత్సరం, నష్టం లేని సంవత్సరం. ఇవాళ అంగళలో 1260 రూపాయలు ఎస్ఎల్వి మండలో టాప్ ధర వెళ్ళడం జరిగింది. 13 15 పెద్ద విషయం కాదు, కేవలం 200 మాత్రం వ్యత్యాసం. చూద్దాం, ఆ అన్నదాత ఆశించేటట్లు ఈ నవంబర్ చివరిలోగా ఆదరణ వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతు ప్రతి. చివరిగా 2 కామెంట్లు. ఆనంద్ గారు, మాది వడ్డేపల్లి నియర్,
ఫ్రెషి వెరైటీ 60 CC అయ్యింది, 3 ఏకర్స్ వేసాము, పంట సూపర్గా ఉంది. ఈ వెరైటీలో నో ఫ్రూట్ డ్రాప్, నో రింగ్ అవుట్, నో రోజ్ అండ్ నో జాండీస్. వానాకాలం ఈ వెరైటీ చాలా బాగుంది. ఇన్ మై 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బట్ 1 డ్రాబ్యాక్, హైట్ గ్రో. వర్షాకాలంలో పురుషి 60 వెరైటీ చాలా బాగుంది. దీనివల్ల ఈ ఫ్రూట్ డ్రాప్ అంటే కాయలు రాలిపోవడం కానీ, రింగ్ అవుట్ కానీ, జాండీస్ కానీ, రోజ్ కానీ ఏదీ లేదు. తోట బాగా వచ్చింది. 3 ఎకరాలు వేశాను. పంటకు జీవితకాలం 60 రోజులు. ఆనంద్ గారు, మీకు అంత మంచి బాగుంది ప్రార్థిస్తున్నాను. ఇక మొలక పద్మనాభారెడ్డి గారు, అంగలేశ్వర్లి మండి అతరహు. ఇక చివరిగా రహీం బాషా గారు, సయ్యద్ బాయ్ ఊపు అందుకుంది తగ్గేదేలా, రైతులందరికీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏది ఏమైనా ధరలు తగ్గుతున్నాయి, ఏమవుతుంది ఏమో అనే ఆందోళన ఉన్న అన్నదాతలందరికీ ఒక్కసారి ఊహించని విధంగా ఉత్తర భారత ఎగుమతులు ఆరంభమే తరగడంతో అన్నదాతలతో చాలా ఆనందంగా ఉన్నారు. ఈ ఆనందం అలాగే ఈ సంవత్సరం చివరి వరకు, డిసెంబర్ లాస్ట్ వరకు కొనసాగాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, భవదేవుడు సయ్య శగత, జై ఇండియన్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత, అన్నదాత సుఖీభవ.